త్రికోణమితి 10వ తరగతి అభ్యాసము 11.4లో మనకు ఎన్నో లెక్క ఏమిచ్చిందంటే 1 cos θ + 1 cos θ ((1 cot²θ) = వాల్యూ రాలేదు అంటే దాన్ని సూక్ష్మీకరించండి అని ఇచ్చాను. సూక్ష్మీకరించండి అంటే లెక్క చేసుకుంటారు. ఇక్కడ మనకు 3 బ్రాకెట్ కనిపిస్తుంది. 1 cos θ ఒకటి ఉంది, అట్లనే 1 cos θ ఒకటి ఉంది, అట్లనే 1 cot²θ ఒకటి ఉంది. ఈ ప్రాబ్లం చేయాలంటే మనకు త్రికోణమితి సర్వసమీకరణాలు ఇక్కడ ఉపయోగపడతాయి. త్రికోణమితి సర్వసమీకరణాలు మనకి ఏమున్నాయంటే, ఒకటి sin²θ + cos²θ = 1 ఉంది, tan²θ + 1 = sec²θ ఉంది, 1 cot²θ = cosec²θ అనేటువంటివి సర్వసమీకరణాలు ఈ 3 ఉన్నాయి. ఈ లెక్క చేయడానికి త్రికోణమితిలో ఉన్నటువంటి సర్వసమీకరణాలు ఉపయోగపడతాయి. అట్లనే మనకు సైన్ అంటే ఏం రాసుకోవచ్చు, కాస్ అంటే ఏం రాసుకోవచ్చు, అలాంటి సూత్రాలు కూడా మనకు ఉపయోగపడతాయి. అట్లనే a + b ఇక్కడ మనకు చూడండి, ఆ లెక్కలో మనకు ఒక ఫార్ములా గుర్తుకొస్తుంది. ఇది a + b అనుకుంటే ఇది a - b. a + b (a - b) ఉన్నా, a - b (a+b) ఉన్నా కూడా మనకు వచ్చేటటువంటి ఆన్సర్ ఏముంటుందంటే a² - b² అనేటువంటిది వస్తుంది. ఇవి గుర్తుపెట్టుకుంటే ఈ లెక్కను మనము ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ రెండిట్లలో నేను ఫార్ములా అప్లై చేస్తున్నా. ఏం ఫార్ములా? a + b (a - b) ఇక్కడ అప్లై చేస్తుంది. చేస్తుంటే మనకి ఏమొస్తుందంటే, ఇక్కడ ఉన్నటువంటి a - b (a+b) ఎట్లా రాసుకున్నా కూడా మనకు సూత్రం ఏముంటుందంటే, మనకు స్టాండర్డ్ సూత్రంలో a + b (a - b) ఆర్ a - b (a+b) మనకు ఫార్ములా ఏముంటుందంటే a + b (a - b) = మనకు a² - b² ఉంటుంది. ఇది ఫార్ములా. దీన్ని a + b (a - b) ఉన్నా, a - b (a+b) ఉన్నా కూడా మనకు సేమ్ రాసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ 2 బ్రాకెట్లకు ఆ ఫార్ములాను అప్లై చేస్తుంది. చేస్తుంటే మనకి ఏమొస్తుందండి, ఫస్ట్ స్టెప్లో a - b (a+b) అంటే 1² అవుతుంది. ఫస్ట్ 1² అవుతుంది. -cos²θ అవుతుంది. ఇది ఫస్ట్ బ్రాకెట్. 2 బ్రాకెట్లలో నేను ఆ a + b (a - b) వచ్చేసింది ఇంటూ ఈ మిగిలినటువంటి భాగాన్ని అట్లనే రాసుకుంటున్నాం, 1 cot²θ. సెకండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ రెండుటి మధ్యలో a + b (a - b) ఫార్ములా వేసేసాను. తర్వాత ఇక్కడేమో ఆ ఫార్ములా వేస్తే 1² - cos²θ ఈ బ్రాకెట్ అనేది అట్లనే రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో దీనికి కొంచెము 1² అన్నా మనకు 1 కాబట్టి 1 cos²θ రాసుకోవచ్చు. 1 cos²θ ఇక్కడ దీన్ని కాపీ చేస్తుంది అంతే, ఏం లేదు. 1 cot²θ. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిందంటే, 1 cos²θ = ఈ ఫార్ములా నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే, ఇక్కడ sin²θ + cos²θ = 1 ఉంది. కానీ ఇక్కడ మనకు 1 cos²θ అంటే ఈ కాస్ థీటాను మనం అవతల తీసుకపోతే మనకి ఏమొస్తుందంటే sin²θ వస్తుంది. అంటే దేర్ఫోర్ మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఫార్ములా ఇప్పుడు దాన్ని ఇంకొంచెం మాడిఫై చేసుకుంటే sin²θ = 1 cos²θ రాసుకోవచ్చు. ఉన్నటువంటి ఈ స్టాండర్డ్ ఫార్ములా మనకి ఏదైతుందో దీన్ని తీసుకొచ్చి ఇట్లా మనం అప్లై చేసుకుంటే sin²θ = 1 cos²θ రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, లెక్కలో ఒకట ఇందులో మనం 1 cos²θ ఉన్న దగ్గర sin²θ రాసుకోవచ్చు. sin²θ ((మనకి ఇక్కడ ఇది ఉన్నది ఉన్నట్టు రాస్తున్నాము. ఇంకా మనం ఏం రాసుకోవచ్చు అంటే, 1 - 1 cot²θ = ఫార్ములాలో మనకి ఏముందంటే cosec²θ ఉంది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ మనం ఆ దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు, cosec²θ. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఈ sin²θ అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే sin θ = మనకు 1 cosec θ రాసుకోవచ్చు. sin θ = 1 cosec θ రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఎట్లా రాసుకుంటాము అంటే సైన్ దగ్గర మనం 1 cosec²θ రాసుకోవచ్చు. sin² ఉంది కాబట్టి 1 cosec²θ.
ఇంటూ ఇది కోసెక్ అనేటువంటిది అట్లనే ఉంది, కోసెక్ స్క్వేర్ తీటా. ఇప్పుడు చూడండి, ఇవి రెండు కూడా మనకి ఏమంటే ఆపోజిట్లో ఉన్నాయి, ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ కోసెక్ స్క్వేర్ తీటాను ఈ కోసెక్ స్క్వేర్ తీటాను కట్ చేస్తే మనకి ఏమొస్తా అంటే ఆన్సర్ 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు మనకు ఆన్సర్ 1 వచ్చేసింది. అంటే దీని ఆన్సర్ మనకి వచ్చేసింది 1 వచ్చేసింది. ఇది ఈ లెక్కకు ఉన్నటువంటి ఆన్సరు. సూక్ష్మీకరించుకున్నాడు ఈజీగా ఈ విధంగా మనము సూక్ష్మీకరించవచ్చు. ఇక్కడ మనకు లెక్క ఇచ్చిండు 1 మైనస్ కాస్ తీటా 1 ప్లస్ కాస్ తీటా. ఇది ఏ ప్లస్ బి, ఇది ఏ మైనస్ బి ఉంది, ఇది ఏ ప్లస్ బి ఉంది. ఈ ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ బి ఉన్నా, లేదా ఏ మైనస్ బి ఉంటే ఏ ప్లస్ బి ఉంటే ఏ మైనస్ బి ఉన్నా, మనకు ఫార్ములా ఏమొస్తుందంటే మనకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేటువంటిది వచ్చేస్తుంది. దాని ప్రకారం మనం విడగొట్టుకున్నాం. విడగొట్టుకుంటే ఇక్కడ చూడండి, మనకు 1 ఉంది కాబట్టి 1 స్క్వేర్ అయిపోయింది, ఇక్కడ కాస్ స్క్వేర్ అయిపోయింది. ఇక్కడ కాస్ స్క్వేర్ లోపల మనకు దీని మళ్ళా మనం 1 అంటే 1 రాసుకున్నాం కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. ఇది ఈ రెండు ఇక్కడ వరకు మనం ఏం చేసామంటే ఓన్లీ కాపీ చేసినాం. మనం గుర్తుపెట్టుకోవాలి లెక్కల స్టెప్ స్టెప్కి ఏం మారుతుందో చూసుకుంటే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఫార్ములాస్ ఇది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఇది రాసినాము, దీంట్లో ఇది రాసినాం, ఇక్కడ ఈ రెండేమో ఓన్లీ కాపీ చేసినాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకుంటే ఏం రాసుకోవచ్చు, మనకు సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. రాసుకుంటే మనకు సైన్ స్క్వేర్ ఉంటుంది. కానీ మళ్ళీ సైన్ టీటా అంటే ఏముంది, మనకు సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కోసెక్ తీటా రాసుకోవచ్చు. కాబట్టి 1 బై కోసెక్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఇట్నేము, ఈ కో స్క్వేర్ అట్లా ఉంది. ఇప్పుడు ఈ రెండు కూడా మనకు ఏమైతే అంటే కట్ అయిపోయి ఇది 1 అయిపోతుంది, ఇది 1 అయిపోతుంది, 1 ఇంటూ 1 ఆన్సర్ మనకి ఎంత వస్తుంది అంటే ఫైనల్గా 1 అనేటువంటిది వస్తుంది. ఈ విధంగా సింపుల్గా 1 మార్కులో మనము చేసుకోవచ్చు.